థాటి ముంజల బజ్జి. చాలా డిఫరెంట్గా ఉంది కదా, సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తాటి ముంజల బజ్జీకి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 6, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో తాటి ముంజల బజ్జీకి డీప్ ఫ్రై అవసరం కాబట్టి ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి, ఒక స్పూన్ వామ్, సాల్ట్ దీనికి సరిపోయేంత, అండ్ కొంచెం కారం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మనం ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు చూసుకొని కలుపుకొని పోసుకోవాలి. సో దీన్ని కలిపేసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం. సో ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం. ఈ రెసిపీకి తాటి ముంజలు మరీ లేటుగా ఉండాల్సిన అవసరం లేదండి, కొంచెం ముదురుగున్నా సరిపోతుంది. ఓకే, వేసేద్దాం. యా, ఇవి నేను కొంచెం పెద్ద పీసెస్లా వేసాను. ఈ తాటి ముంజలు మీరు కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా వేగితే బజ్జీలు రెడీ అయిపోయినట్టే. సో వేడి వేడి బజ్జీ రెడీ. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇవి టిష్యూ పేపర్లో వేసుకున్నాను ఆయిల్ పీల్చడానికి. ఇప్పుడు మనం ఇంకో ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ వేడి వేడి తాటి ముంజల బజ్జీ రెడీ. దీనికి తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. తాటి ముంజల బజ్జీ తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తాటి ముంజుల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, తాటి ముంజల బజ్జీలు రెడీ.